జోషు అడ ఆగి 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 ఆ టీవీలో ఆ కేసీఆర్ చూస్తాడు. మా చిత్తారా చెప్పిన ఈ సాయంత్రం కూడా మీటింగ్ అద్దే ఆగి 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 ఆగండి 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 ప్లీజ్. సాయంత్రం కూడా మీటింగ్ అద్దే మధ్యాహ్నం కూడా పెట్టుకుందాం సార్ మంచిగా పంటాడు. ఈ సాయంత్రం పూట పెట్టుకుంటే లేదా గప్పే ఈ టైంకు లేచి గ్లాసు బాటిల్ ముందర పెట్టుకుంటాడు. ఈ జోష్ ఇంటే ఈ జోష్ ఇంటే ఈ జనాన్ని చూస్తే ఈ కేరింతలు చూస్తే సారు అప్పటికే రెండు పెగ్గులు దావుతాడంతా టీవీ వల్ల కొడతాడు గ్యారంటీ. పాపం అంతకుముందు విచ్చోడనే ఇప్పుడు అంతా విచ్చోడనే పీకుడు పని ఏముందండి వాడు పడుంది నాకేమోగానా పొద్దుదాకా వంటాడు ఏం పని లేదు. రాత్రి లేచి మక్తలమ్మ జలంధర్ సంగతి ఎట్లా చూడాలి, ఎవరి కొంప ఎట్లా ముంచాలి, బీజేపీలో ఈ గ్రూప్ ఉంది బీజేపీలో ఆ గ్రూప్ ఉంది బీజేపీలో ఈ వర్గము బీజేపీలో ఆ వర్గము అని చెప్పి టీవీలలో బ్రేకింగ్లు ఎట్లా ఇప్పియాలి. ఇంతపై ఏం లేదే కానీ ఇంత పెద్ద వచ్చిన నిజంగా అందరూ హ్యాట్స్ ఆఫ్ అన్నారు. భారతీయ భారత్ మాతాకి రెండు చేతులు ఎత్తాలన్నా పొట 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 పండ్లు కొడితే మీ పండ్ల నుంచి వచ్చే పొటపొట పండ్లు కరికి ఆ శబ్దం నుంచి బీఆర్ఎస్ లో చూడలేక రక్తం కారాలి ఒక్కొక్కరికి పాయింట్ లాభులు దడవాలి ఒక్కొక్కరికి. ఇస్తారు కదా జోష్ ఉంది కదా రెండు చేతులు ఉన్నాయి కదా రెండు చేతులు పైకెత్తి పిడికిలు బిగిస్తారు కదా పట 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 పండ్లు కొడతారు కదా మీ ఆవేశం ఆవేశం రావాలన్నా తెలంగాణలా పొట్టపొట పండ్లు కొరకాలన్నా తెలంగాణలా సిన్సియారిటీ పనిచేయదన్న తెలంగాణలా జోష్ పనిచేస్తుందన్న తెలంగాణలా కేసీఆర్ గదిలు బద్దలు కొట్టాలంటే రెండు చేతులు పైకెత్తి నిర్దించాలన్న గర్జించాలన్న గాంట్రించాలన్న మక్తలు మొక్తం దద్దరిల్లాలన్న ఎదురన్న రెండు చేతులు పైకి భారత్ మాతాకి అన్న రెండు టీవీలు గారు చూపెట్టరన్న ఆ కేసీఆర్ ముఖం చూసి చూసి మొత్తం బోరస్తుగా చూపెట్టరా జో చూపెట్టరన్న భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే 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 రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం ఆత్మకూరులో సభ పెడతా అంటేనే నాకు తెలిసి ఆత్మవిశ్వాసం వచ్చేసింది అన్నాడు. ఇక మక్తల్ మక్తల్ నియోజకవర్గం అంటేనే దుమ్దాం ఏ సర్వే చూడన్న ఏ సర్వే చూడు కేసీఆర్ సర్వేస్ మక్తలు ఏం గెలుస్తుంది అంటే బీజేపీ గెలుస్తుంది. ఇక మక్తలు వేయడం కదా మనం చెప్పిన అన్న ఒక్కసారి ఆత్మకూరులో ఆత్మకూరులో పెట్టానా మా అన్నల అక్కల దర్శనం చేసుకుంటానా రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటానా అంటే ఇలా పెట్టింది మీటింగ్ కాదు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాల కాల వ్యవధిలో చేసినటువంటి అభివృద్ధి సాధించిన విజయాలు తీసుకున్నటువంటి అనేక సాహసోపేతమైన కఠిన నిర్ణయాల విషయంలో ఈ దేశ ప్రజలకు వాస్తవ విషయాలు అందించాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ 119 బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇలా 10,000 రూపాయలు ఇస్తాయి రైతులు అలా కొంచెం కష్టపడి ఆస్తులు అమ్ముకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు దేనికోసం అంటే పిల్లల చదువు కోసమో పిల్లలు అమెరికా పోతా అంటే లండన్ పోతా అంటే పిల్లల పెళ్లిళ్ళ కోసమో బ్యాంకుల పైసలు వేసుకుంటే ఆ బ్యాంకు వాళ్ళు వచ్చి ఏమైనా 100,000 రూపాయలు కడతారో నువ్వు మిత్తికి మిత్తి అయింది నీ బ్యాంకులో నువ్వు డిపాజిట్ కూడా నీ సొంత పైసలు కూడా కడిగేసుకుంటా అని చెప్పి ఇలా బ్యాంకు రైతులు కష్టపడి డిపాజిట్ కున్న పైసలు వాళ్ళ బ్యాంకు వాళ్ళు కడిగేసుకుంటారు. బ్యాంకులో తప్పు కదన్న కేసీఆర్ తప్పు ఈ మూర్ఖుడు రుణమాఫీ వేస్తారు కావచ్చు అని చెప్పి ఇలా కళ్ళల కొవ్వొత్తులు వేసుకొని చూస్తామండి ఇలా
చూస్తే ముఖ్యమంత్రి రేయల రుణమాఫీయలే, వడ్డీకి వడ్డీ మిత్తికి మిత్తై రైతుల సొంత డబ్బులు కూడా బ్యాంకులోకి వెళ్ళి కట్ చేసుకుంటున్నాం. రుణమాఫీ చేస్తలేడు, ఫ్రీ యూరియా ఇస్తాడు, ఫ్రీ యూరియా ఇస్తలేడు. ఇలా ఉచిత ఫ్రీ యూరియా మీద సబ్సిడీ ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మీరు డిఏపి బ్యాగ్ మీద ఎంత రేట్ అసలేడు, ఎంత సబ్సిడీ ఎంత, మీకొచ్చే రేట్ ఎంతనో ఒక్కసారి రైతాంగం అర్థం చేసుకోవాలి. మీ బ్యాగుల మీద యూరియా బస్తల మీద అసలు రేట్ ఎంత, మీకు వస్తున్న రేట్ ఎంత, దాని మీద సబ్సిడీ ఎంత, ఆ సబ్సిడీ ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరో ఒక్కసారి ఆలోచించండి అన్న. ఫ్రీ యూరియా ఇస్తాన ముఖ్యమంత్రి యూరియా గారు ఒక్క రైతు బంధించి మొత్తం సబ్సిడీలన్నీ ఎత్తేసి ఇలా రైతులను నట్టెట్ట ముస్తున్నటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. ఉద్యోగాలు ఇస్తలేడు, రైతులకు రుణమాఫీ ఇస్తలేడు, ఇలా దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇస్తలేడు, దళిత బంధు ఇస్తాను ఇస్తలేడు. ఇలా అయినాడు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు దళిత బంధు ఇస్తే 30% కమిషన్ దొబ్బుతున్నాడు. పాపం కేసీఆర్ అని మీరు అందరూ అనుకుంటారు, కేసీఆర్ నిజాయితీ పడు అని చెప్పి కేసీఆర్ కుటుంబం బాధపడుతుందట. బిడ్డ నాకొచ్చే 30%, మా కుటుంబానికి వచ్చే 30% ఎమ్మెల్యేలు కొట్టుకోపోతున్నారు కాబట్టి మీ పర్సంటేజ్ పెంచండి, 30 నుంచి 60 పెంచండి, 30% మీరు తీసుకోండి, 30% మాకి అని చెప్పి ఈ కేసీఆర్ ప్రభుత్వం. అంతకుముందు కారు సారు 16 ఉండే, ఇవాళ కారు సారు 60% సర్కార్ అని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం ఇలా భావిస్తుంది అన్న. మన పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద ఇక్కడ ఆత్మకూరులో ఈ బహిరంగ సభలో మీ అందరి పేరు మీద 150 అప్పు చేసిండి అన్న. మళ్ళా కేసీఆర్ అధికారంలోకి వస్తే ఈ 5 లక్షల కోట్లు అయి 10 లక్షల కోట్లు అప్పు అవుతుంది. మీ అందరి పేరు మీద 150,000 120,000 కాదు, 240,000 అప్పు అవుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగదు ఇవాళ. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చే నిధుల మొత్తం దాచుకుంటున్నాడు, అన్ని దారి మళ్లిస్తున్నాడు. కేంద్రం అభివృద్ధి చేస్తా అంటే సహకరిస్తలేడు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేడు, ఇలా రైల్వే లైన్ వేస్తా అంటే భూములు జాగాలు ఇస్తలేడు, భూములు ఇస్తలేడు, సహకరిస్తలేడు, భూ సేకరణ వేస్తలేడు. ఇట్లా అనేక సందర్భాల్లో మోసం చేస్తున్నాడు. ఇలా వర్షాలు పడుతున్నాయన్న మళ్ళీ పంటలు వేసుకుంటారు రైతులు. కనీసము ఇలా సాయిల్ టెస్ట్ చేస్తలేడు, రైతులకు ఫ్రీ యూరియా ఇస్తాను ఇస్తలేడు, ఇట్లా మోసం చేస్తున్నాడు ఇవాళ. ఇలా ఉద్యమం చేసినాడు. ఏ ఉద్యమం చేసిండ కేసీఆర్? దొంగ దీక్ష చేసిండ కేసీఆర్? తెలంగాణ రాష్ట్రం వచ్చింది సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీ వల్లన్న. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ ఆ పార్లమెంటు గడ్డ మీదకెళ్ళి గర్జించిందన్న. తెలంగాణ యువకులారా, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇయ్యకుంటే మళ్ళీ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీ కలలను సాకారం చేస్తాం. ఆ అద్భుత సన్నివేశాన్ని మీరు కళ్ళారా చూడాలంటే మీరు ఆత్మహత్య చేసుకోకండి. సుష్మా స్వరాజ్ గర్జిస్తే భయపడ్డ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక మూర్ఖుడు రాజ్యం వెళ్తుడన్న. ఎవరు బలిదానం అయిపోయారన్న? 1400 మంది పేదోళ్ళు బలిదానం అయిపోయారన్న. కేసీఆర్ కుటుంబం కేసులున్నాయన్న. కేసీఆర్ త్యాగం చేసిండా అన్న? కేసీఆర్ కొడుకు త్యాగం చేసిందా? కేసీఆర్ అల్లుడు త్యాగం చేసిందా? కేసీఆర్ బిడ్డ త్యాగం చేసిందా? కేసీఆర్ సడ్డకుడు కొడుకు త్యాగం చేసిందా? 1400 మంది చచ్చిపోయింది, పేదలు చచ్చిపోయారు ఇవాళ. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేస్తాం మేము. ప్రజలకు విశ్వాసం నమ్మకం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడుతున్న తీరు చూసి శభాష్ అంటున్నారు ప్రజలు. కమలం పువ్వు గుర్తు మీద, కమలం పువ్వు గుర్తు మీద ఏ నాయకుడు లేవట పక్క భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న. 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీని భాగ్యనగర్ ప్రజలందరూ కూడా 48 సీట్లు గెలిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు ఎక్కడ డిపాజిట్ రాలే. హుజరాబాద్ లో పోటీ చేసిందన్న కాంగ్రెస్ పార్టీ, డిపాజిట్ వచ్చిందానా? ఎవరి మీద గెలిచాం మనం? బీఆర్ఎస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ గెలిచింది. ప్రత్యామ్నాయం ఏదని భావించిన ప్రజలు భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయం భావించారు అంటే ఇలా బీజేపీని గెలిపించరు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కరువైందన్న. మొన్న మునుగోలులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కరువైంది. కేవలం 10,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయినాం మనం. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీని భావించిందన్న. మొన్న హైదరాబాద్ లో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లేదు, ఇలా బీఆర్ఎస్ పార్టీ లేదు, ఏవిఎన్ రెడ్డి గారు ఇలా భారీ మెజార్టీతోని ఇలా ఎమ్మెల్సీగా గెలిచిరన్న. వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ 0, కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ 0, ఇలా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ 0, నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ 0.
కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ క్యాండిడేట్లు లేరు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది చెప్పండి అయ్యా? గెలిచేది మనం. అందుకే మనం గెలుస్తున్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సర్వేసినా బీజేపీ 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 పట్టింది కాబట్టి ఇలా ఎంఏం పార్టీని కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇక వాడు సందర్తో సడమే కదా వాడు టోపీ పెట్టి వస్తాడు ఎమ్మెల్యే ఎంఏం పార్టీ వాడు. నేను అంటున్నట్టు నా మూర్ఖుడు, హైదరాబాద్ తెలంగాణలో ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నా చేద్దామన్నా చేద్దామన్నా ఇస్లామిక్ సెంటర్ మీరు ఒప్పుకుంటారా అన్నా? ఒప్పుకుందామన్నా? సిగ్గుండాలిక హైదరాబాద్ ఓర్చుల ఉద్యోగం 20 పేదోళ్లకు యువకుల కంటే టెర్రరిస్టులను తీసుకొచ్చి అని హాస్పిటల్ ఉద్యోగం ఇస్తాడు ఓఎస్సీ. అరే ఓల్డ్ సిటీలో ఫ్లైఓవర్లు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీలో మెట్రో లైన్ ఎందుకు వస్తలేదు? ఓల్డ్ సిటీలో పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీలో కంపెనీలు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు అయితే లేదు? ఇవాళ మేము భాగ్యలక్ష్మి గుడి దగ్గరన్న నిజంగా తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఛత్రపతి శివాజీ వారసులన్న, ఛత్రపతి శివాజీ వారసులన్న, భాగ్యనగర్ గడ్డ మీద ఏ పాత బస్తి ఏ పాత బస్తి నాదని చెప్పి ఓవేసీ ఉర్రు తొలిగిందో అదే పాత బస్తి గడ్డ మీద, పాత బస్తి గడ్డ మీద ఇది చార్మినార్ కాదు, ఇది నా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం అని చెప్పి నేను పిలుపునిచ్చిన తర్వాత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పాత బస్తీకి వచ్చి ఆ గడ్డ మీద జై శ్రీరామని గర్జించిన గాంధించిన సన్నివేశం ఈ తెలంగాణలో హిందూ సమాజం మర్చిపోదన్నా. తప్ప అన్న చేయడం చెయ్యదన్నా? అరే మీరంతా పిలుకోవాలన్నా మీరందరూ 15 నిమిషాలు సమయం ఇస్తాను నరికి చంపుతాను మీ అందరినీ, భరితమానో చెప్పండి అన్న, బొట్టలు ఊడేసి ఉరికిద్దామా లేదన్నా? ఇక్కడ రామ రాజ్యం రావాలి, మోడీ రాజ్యం వస్తుందప్ప సాగదన్నా.